హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 7 వచ్చేసి ఇప్పటికే 12 వారాలు పూర్తి కావస్తుండగా ఈ వారం నాగ్మామ కోటింగ్ లో ముందుగా వీకెండ్ ఎపిసోడ్ లో వచ్చేసి ప్రియాంక అయితే బలైపోయిందబ్బా. ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్, అదే కెప్టెన్ ఆఫ్ ద హౌస్ కాబట్టి ప్రియాంక కెప్టెన్ గా ఫెయిల్ ఆర్ పాస్ అంటూ కంటెస్టెంట్స్ ఒపీనియన్ ను అడుగుతారన్నమాట. అప్పుడు సగం మంది వచ్చేసి ఎస్ అంటూ సగం మంది వచ్చేసి అదే స్పై బ్యాచ్ అశ్విని నో అంటారన్నమాట. దానికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటమ్మా అని అడుగుతారు. సీఎమ్మ ప్రియాంక, కెప్టెన్ అంటే ఏంటి, ఇంటి పెద్దతో సమానం, బాధ్యతతో పాటు బంధుత్వం కూడా ఉండాలి, అంటే ప్రేమగా చెప్పాలి, అప్పుడేగా జనం మెచ్చిన దానివి అవుతావు. కెప్టెన్ అయింది మొదలు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అంత తినేశారు, ఇంత తినేశారు, నేను చెప్పింది చేయడమే లేదు అంటూ ఒకటే గోల పెడుతున్నావుగా అమ్మ. పాపం మా యావరు రోటీలు కావాలన్నందుకు రచ్చరచ్చ అయింది కిచెన్లో. తినొద్దని చెప్పి మళ్ళీ నేను తినొద్దు అనడం లేదు, నాకు చాలా బాధగా ఉంది అంటూ ఎమోషనల్ అయిపోతావు. అసలు ప్రాబ్లం ఏంటమ్మా చెప్పు ప్రియాంక అని అంటే దానికి ప్రియాంక వచ్చేసి, సార్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది సార్, అందరూ వాళ్ళకి నచ్చినట్లు ఉన్నారు, ఇప్పుడు అదే నా ఓన్ హోమ్ అయితే వేరు కదా సార్, అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు, కంప్లైంట్ చేస్తున్నారు అంటుందన్నమాట. అప్పుడు నాగ్సర్ వచ్చేసి, ఓకే అమ్మా ఇంకో ప్రాబ్లం ఉంది, అశ్విని కిచెన్ లో వంట చేస్తూ ఉండగా ప్రియాంక నువ్వు అలా చేయి ఇలా చేయి, అక్కడ ఏదో క్లాత్ ఉంటే దాన్ని చేత్తో పట్టుకొని అదే చేత్తో వంట చేసింది అని, అలా ఎలా చేస్తావు, నేను నీట్ గా లేకపోతే తినలేను అంటూ చెప్పావుగా అమ్మా, దానికి అసలు ప్రాబ్లం ఏంటి అంటూ అశ్విని సైతం ఫైర్ అయింది. అమ్మా ప్రియాంక నువ్వు చెప్తుంది కరెక్ట్ అయినా కూడా చెప్పే విధానంలో చెప్తే తను కూడా అర్థం చేసుకుంటుంది కదమ్మా, అది ఎందుకని తెలియట్లేదు నీకు, గేమ్స్ లో టఫ్ ఫైట్ ఇస్తున్నావు, అసలు బ్యాలెన్సింగ్ టాస్క్ లో సూపర్ అండ్ డెడ్ చేసిన టాస్క్ అయితే క్రేజీ, మరి గేమ్స్ లో ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నావు కదా, ప్లీజ్ టేక్ కేర్ అమ్మా, ఇలాంటివి కూడా చూసుకో, మళ్ళీ రిపీట్ చేయొద్దు అంటూ చక్కగానే చెప్పుకొచ్చారన్నమాట మన నాగ్మామ. ఇంతకీ ప్రియాంక టాప్ 5 కి డిజర్వింగ్ ఏనా, మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ చెప్పేయండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంత ప్రేమగా అడుగుతున్నావు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.